తప్పు చేశాడు కాబట్టి ఇన్ని రోజులు పరారీలు ఉన్నాడని నా ఒపీనియన్. ఎందుకంటే నేను జానీ మాస్టర్ చూసా లైవ్ లో కూడా, అతనితో కలిసి ఒక రోజు 2 డేస్ వర్క్ చేసా, ఏది మన సల్మాన్ ఖాన్ వెంకటేష్ మూవీకి. అప్పుడు చాలా మంచిగా అతను డాన్స్ కానీ కొరియోగ్రాఫ్ లెవెల్ కానీ హార్డ్ వర్క్ కానీ బాగుండేది, కానీ సడన్ గా ఒక అమ్మాయి వల్ల ఇలా డౌన్ కాకపోవడం చాలా కొంచెం బాధ ఉంది నాకైతే. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ వైఫ్ గానే ఉంది, ఆమెను కూడా విచారణ చేస్తున్నారు, ఆమె వైఫ్ హస్తం గానే ఉంది ఇందులో అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? అలా వైఫ్ హస్తం అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ ఎవరన్నా సేవ, ఒక హస్బెండ్ ని సేవ చేసుకోవాలని ఉంటది కదా వైఫ్ కి ఎవరికన్నా, తను తప్పు చేసిన కరెక్ట్ చేసిన ఇన్ని రోజుల జర్నీలో ఒక హస్బెండ్ అయితే సేవ్ చేయాలని అలా వైఫ్ కూడా ఉంటది. ఇప్పుడు తప్పు ఉంది కాబట్టి వాళ్ళ భార్య దగ్గరికి మీడియా వాళ్ళు వెళ్తే రెస్పాన్స్ ఇవ్వలేదంట, తప్పు ఉన్నట్టేనా? అవును, ఇప్పుడు నేను ఒక లంగ పని చేసిన తర్వాత మీడియా ఇప్పుడు కెమెరాలోని మైక్లో నా దగ్గర పెడితే ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి చెప్పు. మరి నా బాబు ఉండి ఏం తప్పు లేరు, అసలు దోషి అని ఎట్లా చెప్తున్నారు? అవును, నాగబాబు సార్ చెప్పింది కూడా కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మనం అతని మీడియా ముందుకు వచ్చి మనకి ఇంకా ఏం మన క్లారిటీ లేదు. ఏ అతను నాకు ఒకటి బాగా అనిపించింది ఏమంటే ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, బెంగళూరులో దాక్కున్నాడు కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇది నమ్మలేకపోతున్నారు ఈ విషయాన్ని. నాగబాబు ఈ రోజు రెస్పాన్స్ అయ్యాడు, కానీ ఆయన దోషి అయ్యడం వల్ల పరారీలో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు అంటే దోషి అయినట్టే కదా. మరి దోషి అయి ఉండి కూడా దోషిని పట్టుకొని మీరు ఎందుకు అలా చేస్తున్నారని నాగబాబు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఇంకా ఎన్ని రోజుల నుంచి కలిసి వాళ్ళే వాళ్ళకి ఎన్నో ఉంటాయి బ్రో మీడియాలో, అది ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద అది. అంటే రీసెంట్ గా రామ్ చంద్ర గేమ్ చేంజర్ మూవీలో కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు, ఆ మూవీ మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ మూవీ ప్రభావం ఏం పడదు, ఎందుకంటే అది ఆల్రెడీ మూవీ షూట్ అయిపోయింది, సాంగ్ షూట్ అయిపోయింది, కొన్ని రోజులు అయితే రిలీజ్ కూడా అయిపోతుంది. అది ఆల్రెడీ మంచి పెద్ద హిట్ వస్తాయని ఎప్పుడో జానీ సార్ కూడా మనకి ఎప్పుడో చెప్పాడు, ఇది ఈ సినిమాగా ఇది గేమ్ చేంజర్, ఒకటి ఇంకొకటి ఇండియా లెవెల్లో బాగా హిట్ అవుతుంది సాంగ్స్. ఇప్పుడు ఇండియా లెవెల్లో జానీ మాస్టర్ ట్రెండింగ్ అయిపోయింది కదా, అంటే గేమ్ చేంజర్ ముందే ఈయననే తప్పు కూడా అమ్మాయిది ఉంది, తప్పు కూడా అమ్మాయిది ఉంది, వాడుకున్న రోల్ వాడుకొని ఇప్పుడు సడన్ గా ఒక తనకు చేయలేదు అన్న ఒక పని, ఒక ఇప్పటి నుంచి తనను 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి వాడుతున్నారని వచ్చింది కదా మీడియాలో. ఒక అమ్మాయిని కించపరిచి, ఒక అమ్మాయిని మానభంగం చేసి, ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేసి జిప్పు తీసి క్యారేబియన్ లో ఆగం పట్టించిన తర్వాత ఇన్ని రోజులు మత మార్పిడి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అంత బలవంతం టార్చర్ పెడితే, నేను సినిమాలో ఎదగని ఆఫర్స్ రానివని చెప్పితే అన్ని రోజులు ఆగినని చెప్తుంది అమ్మాయి. అదే తను ఇప్పుడు వచ్చే బదులు తను 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ ఉన్నారని మనకి ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద అలసలు. అదే అప్పుడు చేస్తుంటే తనని అప్పుడే బయటకు రావచ్చు కదా ఈ మాట ఇప్పుడు ఎందుకు వచ్చిందని నా మాట. అదే జానీ మాస్టర్ దగ్గర నీకు ఆపర్చునిటీ ఉంది, ఏదో 4 రోజులు బతకాలి కాబట్టి ఆయన ఏది చెప్పినా అరే పోరా తూరా ఎవరో ఉమ్మినా తుమ్మినా సర్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ నమ్మకం పెట్టకరా చెప్పు. ఉంటది అన్న, ఖచ్చితంగా ఉంటది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ comment subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.